వద్దులాలి జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే, సాధిస్తాం జ్యోతిరావు పూలే మీ ఆశయాలను, సాధిస్తాం జ్యోతిరావు పూలే మీ ఆశయాలను, సాధిస్తాం జ్యోతిరావు పూలే మీ ఆశయాలను, సాధిస్తాం జ్యోతిరావు పూలే మీ ఆశయాలను. అన్నట్టు ఈరోజు మన వెంసూరు మండల సిఐటియు ఆధ్వర్యంలో మర్రపాడు గ్రామంలో ఉన్న సిఐటియు కార్యాలయం వద్ద జ్యోతిరావు పూలే 196వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. జ్యోతిరావు పూలే ఈ సమాజంలో అంటరానితనం పోవాలని, కులం మతం అనేటువంటి విభేదాలు పోవాలని చెప్పేసి కృషి చేసినటువంటి మహాత్ముడు. తనతో పాటు తన భార్య కూడా మహిళలకు బాలబాలికలకు చదువు ఉండాల్సిన అవసరం ఉందని, చదువు లేకపోవటం చేత ప్రజలు ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఉందని గమనించి ఆ రోజు అవగాహన కలిగేదానికోసం మహిళలకి చదువు ముఖ్యమని భావించి మహిళా బాలికల పాఠశాల ఏర్పాటు చేయటం కానీ, అలాగనే భర్త చనిపోతే భార్యను వితంతురాలుగా ఇంట్లో ఉంచడం లేకుంటే కట్ల మీద వేసి భర్తతో పాటే సజీవ దహనం చేసిన పరిస్థితి ఉంది. వాటికి వ్యతిరేకంగా వితంతువులను కాపాడి వాళ్ళందరికీ కూడా ఒక శరణాలయాన్ని ఏర్పాటు చేసి సమాజోద్ధరణకు కృషి చేసినటువంటి యోధుల్లో జ్యోతిరావు పూలే మరియు ఆయన భార్య ఇద్దరు ఉన్న పరిస్థితి ఉంది. అందుకనే అలాంటి మహాత్ములు మరణించిన ఎప్పుడు ప్రజల్లో బతికే ఉంటారనడానికి, సమాజంలో బతికే ఉంటారనడానికి ఈరోజు దేశవ్యాప్తంగా పల్లె పల్లెన పట్టణాల్లో కూడా కుప్రవకర సంఘాలతో వామపక్ష సంఘాలు, అలాగనే అనేక కుల సంఘాల వాళ్ళు జ్యోతిరావు పూలే యొక్క జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. జయంతి వేడుకలు నిర్వహించాలంటే ఫోటోకు పూలేయడం కాదు కావాల్సింది. ఈరోజు భారతదేశంలో పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం చేస్తున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసినప్పుడు మాత్రమే జ్యోతిరావు పూలేకి ఇచ్చే ఘనమైన నివాళవుతుంది. ఈరోజు భారతదేశంలో పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం హిందువులనే పేరుతో, హిందూ మతం అనే పేరుతో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను, అదేవిధంగా కార్మిక వర్గాన్ని చీల్చివేయటం కోసం దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఎన్ఆర్సీ అనేటువంటి చట్టాన్ని పట్టుకొచ్చి బానిసలు బానిసేతలు అనేటువంటి చట్టంతో మన్ని హిందువుల్ని, అలాగనే ముస్లింలని, క్రిస్టియన్ని, కార్మిక వర్గాన్ని విడదీయడం కోసం దుర్మార్గం యత్నం చేస్తూ ఉంది. వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే జ్యోతిరావు పూలే దంపతులకు జ్యోతిరావుకి ఇచ్చినటువంటి ఘనమైన నివాళవుతుంది. అంతేకాకుండా ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గాన్ని నష్టం చేసే పనులు ఉన్నటువంటి కార్మిక లేబర్ కోడ్ను తీసుకొచ్చింది. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, అదేవిధంగా పోరాడే హక్కు లేకుండా, వేతనం అడిగే హక్కు లేకుండా రోజుకున్నటువంటి 8 గంటల పరివేదాన్ని తొలగిస్తూ లేబర్ కోడ్ను తీసుకొచ్చింది. వీటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తేనే జ్యోతిరావు పూలేకి మనం ఇచ్చే ఘనమైన నివాళవుతుంది. అలాగనే ఇటీవల కాలంలో బాలికల మీద, మహిళల మీద అనేక యాసిడ్ దాడులు అఘాయిత్యం జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేయడమే జ్యోతిరావు పూలేకి మనం ఇచ్చే ధన్యవాదాలు అవుతుంది. అందుకని ఈ దేశంలో పరిపాలిస్తున్న ప్రభుత్వాల విధానాలపైన, అలాగనే రాష్ట్రంలో పరిపాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటాలు నిర్వహించినప్పుడే ఇలాంటి మహాత్ములు మనం ఇచ్చే ధన్యవాదాలే అవుతుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి సిఐటియు ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో పరిపాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన ఆహార్నిశలో పోరాటాలు నిర్మించడమే, పోరాటం చేయడమే మహాత్ములకి ధన్యవాదాలు అవుతుంది. ఈ సందర్భంగా సిఐటియుగా మనం ప్రజల పోరాడిన అవసరం ఉంది, ఆ పద్ధతిలో మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా జ్యోతిరావు పూలేకి ఘనంగా నివాళులర్పిస్తూ జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే.